హలో రుక్కుస్ కిచెన్ మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇవాళ చాలా సింపుల్గా ఇంట్లోనే కేక్ ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. అదేంటంటే ఓరియో కేక్, అది కూడా ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో చూద్దామా అండి ఎలా చేయాలో. ఓరియో కేక్ అన్నాను కదండి, ఇక్కడ నేను 2 బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఓరియో 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి పెద్ద పెద్దవి తీసుకున్నాను, చిన్నవి అయితే 4 తీసుకోండి. ఒక ఈనో ప్యాకెట్ అండి, ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు. ఒక 1/2 కప్ మిల్క్, 1/2 కప్ కూడా పట్టవండి, 1/2 కప్ తీసుకున్నాను. అలాగే 2 బిస్కెట్స్ని అన్నీ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలండి. ఇలా క్రీమ్తో పాటే ముక్కలు చేసేసుకోవాలి, పీసెస్గా చేసుకొని అన్నీ కూడా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి ఇది బాగా పౌడర్ ఫార్మాట్లో కావాలండి, సన్నగా పట్టేసుకోవాలి మనం మొత్తం కూడా. ఇవాళ మా డాటర్ హెల్ప్ చేసింది నా కేక్లోకి, తను చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చేసింది. సో ఇలా పౌడర్ ఫార్మాట్గా చేసుకోవాలండి మొత్తం కూడా మిక్సర్ జార్లోకి. చూసారా ఇలా, ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పాలు కొద్ది కొద్దిగా వేస్తూ మీరు కలుపుకోండి. ఫస్ట్ పేస్ట్ లాగా కలిపేసుకోండి, లంప్స్ ఏమీ లేకుండా, ఉండలుండలుగా ఏమీ లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈనోని వేసుకొని యాక్టివేట్ చేయాలండి. ఈనోని ఎలా అంటే, ఈనో పౌడర్ వేసుకొని ఆ పౌడర్ మీద కాస్త పాలు పోయండి, అది యాక్టివేట్ అయిపోయాక మళ్ళీ కలుపుకోండి. చూసారా ఎలా నురుగొస్తుందో. సో ఈనో యాక్టివేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బాగా ఓరియో మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకొని పాలు కూడా ఇంకా కొన్ని కొన్ని వేస్తూ, ఇది టైట్గా ఉంది కదండి మిక్స్చర్, కొంచెం జారుడుగా ఉండాలి మనకు కేక్ మిక్స్చర్ ఎప్పుడు. ఇలా బాగా కలిపేసుకోవాలండి. దీంట్లో ఇంకేం షుగర్ అవసరం లేదండి, ఆల్రెడీ ఆ క్రీమ్లో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని, వెడల్పాటి గిన్నె తీసుకొని దానికి మొత్తం బాగా బటర్ని కోట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా బటర్ కోట్ చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి. బటర్ పేపర్ లేకపోతే కేక్ సరిగ్గా రాదు, సో బటర్ పేపర్ ఉంటేనే బాగా వస్తుంది. సో ఇప్పుడు ఆ కేక్ మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇలా చేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి, అంటే గట్టిగా కొట్టేసేయండి. ఇలా ఏమైనా ఎయిర్ ఉన్నా కూడా లోపలగా బాగా సెట్ అయిపోతుంది కేక్ అంతా కూడా. ఇలా ఇప్పుడు నేను ఫాయిల్ పేపర్తో టైట్గా ఫోల్డ్ చేశానండి, ఎందుకంటే నేను ఈ కేక్ని మనం కుక్కర్లో పెట్టట్లేదు, నా ఓవెన్లో కూడా పెట్టట్లేదు కదా. ఫాయిల్తో నేను కవర్ చేసి నేను స్టీమ్ చేస్తున్నానండి. సో స్టీమ్ చేసినప్పుడు ఆవిరు అందులో పడకుండా నేను ఫాయిల్ పేపర్తో చుట్టాను. నేను ముందుగానే ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసుకొని అవి బాగా మసలేంత వరకు వెయిట్ చేసి దాంట్లో మధ్యలో ఏదైనా స్టాండ్ పెట్టండి. స్టాండ్ పెట్టి ఆ గిన్నెను ప్లేస్ చేసేయండి. ఇప్పుడు 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు పెట్టేయండి దాంట్లో. స్టీమర్లో పెట్టేసి కాసేపు ఆగాక ఓపెన్ చేయండి, ఒక 5 నిమిషాలు ఆగాక ఓపెన్ చేయండి. చూసారా కేక్ రెడీ అయిపోయింది. సో ఎలా తెలుసుకోవాలంటే, మనం ఏదైనా పుల్ల ఏదైనా పెట్టి చూస్తే మనకు ఆ కేక్ మిశ్రమం అంటకూడదు అన్నమాట. సో కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లెక్క. సో దాన్ని మళ్ళీ మూత పెట్టి చల్లార్చుకోవాలండి. మూత పెట్టకుండా నార్మల్గా చల్లార్చితే కేక్ పొడిగారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు చల్లారిపోయింది అంతా కూడా. ఇప్పుడు సైడ్స్ని అంతా కూడా మెల్లిగా రిలీజ్ చేసేయండి ఇక్కడ నైఫ్ తోటి. ఇలా చేసేసుకొని ఏదైనా వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాంట్లోకి బోర్లించేయండి. ఎస్, చేసి మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి గిన్నె పైన. మనకేమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది కేక్ ఈజీగా. చూసారా వచ్చేసింది, ఎలా వచ్చేసిందో. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ని కాస్త తీసేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా ఈజీ ఓరియో కేక్ చేయడం ఇంట్లోనే, చాలా సులువుగా. ఇప్పుడు నేను ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే మా కూతురు ఐస్ డెకరేషన్ అనేది చూపిస్తానని చెప్పింది. సో దానికోసమని నేను చూపిస్తానండి. గ్లాసెస్ తీసుకొని తను కట్ చేసింది రింగ్స్గా మొత్తం. మా గ్లాసెస్, మన ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటి పైన ఉన్న ఎడ్జెస్ని మొత్తం కట్ చేసుకుంది తను. అలా రౌండ్స్గా చేసుకుంది, సర్కిల్స్లా చేసుకొని 3 సర్కిల్స్ని దాని మీద, అంటే మనకి ఇప్పుడు చిన్న కేక్ కాబట్టి 3 సర్కిల్స్ పడ్డాయి. ఇలా ప్లేస్ చేసేసుకొని షుగర్ పౌడర్ని చేసుకొని, ఇప్పుడు ఏదైనా మనకు టీ ఒడబోసేది ఉంటుంది కదండి ఫిల్టర్తో, మనం పౌడర్ని చల్లుకోవాలి మనం దీనిపైన. ఇలా స్నోఫాల్ లాగా చాలా బాగా వస్తుంది షుగర్ పౌడర్తో. కేక్ డెకరేషన్ కూడా అయిపోయింది. ఇలా ఆ 3 సర్కిల్స్ పెట్టేసి పౌడర్ చల్లేసుకొని మెల్లిగా ఆ 3 సర్కిల్స్ని రిమూవ్ చేయండి. అదొక డిజైన్ లాగా వస్తుంది. చూసారా
ఇప్పుడు మధ్యలో ఒక సర్కిల్ పెట్టి కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్తో కూడా మీరు చల్లేసేయండి. చాలా టేస్టీగా ఇస్తుందిగా కోకో పౌడర్ కేక్కి. సో కోకో పౌడర్ చల్లానండి నేను, చూసారా? సో ఓరియో కేక్ రెడీ అయిపోయిందని ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూడండి. నేను ఆ టెక్స్చర్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ, చాలా బాగా వచ్చిందండి. అసలు పిల్లలైతే ఈ లాక్డౌన్ టైంలో కేక్ దొరక్క ఇదైపోతారు కదా, మనం ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేయచ్చు ఈ కేక్ని. చూసారా ఈ టెక్స్చర్ కూడా ఎలా వచ్చిందో. ఈ కేక్ది చాలా మెత్తగా వస్తుందండి అండ్ చాలా బాగుంటుంది ఈ కేక్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.